ఇప్పుడు కూడా ఆలోచిస్తున్నారుగా, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏం చేశారు, ఏం చెప్పారు, ఆయన రాజకీయం, రాజకీయ చాణక్యం, చంద్రబాబు నాయుడు గారిని కౌంటర్ చేస్తున్నారు ఇవన్నీ అనుకుంటే, అంత స్ట్రెంత్ ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు వర్మగారు లాంటి వాళ్ళతో సినిమా తీయించి దీంతో కౌంటర్ చేయించాల్సిన అవసరం ఏంటి చంద్రబాబు నాయుడు? జగన్మోహన్ రెడ్డి గారు అంతే కదా సినిమా, విషయం చెప్తున్నాను మనకి ప్రత్యక్ష ప్రసారాల్లో కనబడుతున్న రామ్ గోపాల్ వర్మ మూర్ఖుడు అనుకుంటే ఆయనకు 10 రెట్లు మూర్ఖత్వం ప్రదర్శించే మనిషి జగన్మోహన్ రెడ్డి. ఇప్పటికి కూడా తెలుసుకోకపోతే నవ్విపోతున్నారు. ఆయన రామ్ గోపాల్ వర్మ గారికి ఒక ప్యాషన్ ఉంటుంది ఏంటంటే, ఒకరిని ర్యాగింగ్ అన్నది చూడండి, కాలేజీలో స్టార్ట్ అయింది, జీవితాంతం ర్యాగింగ్ చేసే వ్యక్తి గిల్లి ఏడిపించాలి. అలా ఏడుస్తుంటే ఒక ఆనందం అన్నమాట. ఆనందం అంటే ఇది కూడా కాదు, దానికి లాజిక్ ఉంటుంది. అది కూడా లాజిక్ ఏం లేదు. ఒక ఎబిలిటీ కలిగిన వాడని అందరూ పోర్ట్రేట్ చేస్తున్నాడికి ఎబిలిటీని హిట్ చేసుకుంటూ వెళ్తున్నాడు అనుకోండి, అప్పుడు కౌంటర్లో పడట్లే కదా. ఇది వాళ్ళ ఇనబిలిటీ, మీకు అర్థమవుతుందా? అదే నువ్వు చంద్రబాబు నాయుడుతో సినిమా తీస్తావు, ఇంకో సినిమా తీయచ్చు కదా, అంతకేందుకు 100 కోట్లు అవినీతి పగడి వ్యాపారం అంతా ఒక సినిమా తీయచ్చు కదా, ఎవడు తీయడు, ఎందుకు తీయడు? మరి ఇలా కూడా ఓ పెద్ద బహుగోని బ్యాచ్లోనే కదా మురళీ మోహన్ సినిమాలకు మారిపోయారు, ఆస్తులు ఎత్తుకెళ్ళిపోయారు, ఇవన్నీ మాట్లాడుతున్నాడు. మరి అలాంటప్పుడు అంటే పూజకు పనికిరాని పువ్వులు అక్కడికి రాని చెట్లు ఇంటి నుండి ఏడుస్తున్నాయని అర్థం. మీరు చెప్పండి సార్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఆయనకి ఫ్యాన్స్ ఎలా ఉంటారు? ఏదైనా అతీతం, మరి ఎంత చేసి చేసిన చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు ఫ్యాన్స్ ఉండరు? అంటే ప్రొయాక్టివ్గా రియాక్టివ్ మోడ్లు ప్రదర్శించేవాళ్ళు. ఇప్పుడు ఎంత కాదని రామ్ గోపాల్ వర్మ ఒక డైహార్డ్ ఫ్యాన్ ఫర్ జగన్మోహన్ రెడ్డి అనే కోణంలో ఆలోచిద్దాం మనం. ఆయన ఓపెన్గా చెప్తున్నారు, ఓపెన్గా చెప్పి చేస్తున్నాడు. మరి వీళ్ళందరూ చింగి చిక్కు బ్యాచే కదా, వాడు టీటీడీ చైర్మన్ కావాలి, వాడికి ఇంకోటికి ఏమో ఎస్టీబీసీ చైర్మన్ కావాలి, ఇంకోటికి ఏమో మొత్తం ల్యాండ్ల గీన్లు అన్నీ కావాలి కదా. ఇవాళ చెప్తున్నాడు 80 దాటిన తర్వాత సూక్తి ముక్త వాళ్ళు ఇలా పెట్టి ప్రవచనాలు మాట్లాడినట్టు మాట్లాడుతున్నారు అందరూ. మా సెకండ్ కోటేశ్వరరావు గారే వీళ్ళందరికీ ఆదర్శం కాదు. ఇప్పుడు ఇప్పుడు సినిమా వాళ్ళు మళ్ళీ ఇక్కడికి మళ్ళీ ఎంపీ స్థాయిలో ఉండి గోడలు కానీ మాట్లాడిన మాటలు ఇవన్నీ మర్చిపోయారు అనుకుంటారు అందరూ. సంచిత్ర ఏంటంటే ఏంటంటే, ఒక వ్యక్తికి ఒక కష్టమో నిష్ఠూరమో ముందుకెళ్తున్నప్పుడు ఒక రాజకీయ క్షేత్రంలో 10 చేతులు తోడవుతున్నాయి అనుకోండి, ఇంక్లూడింగ్ క్యాస్ట్ అండ్ ప్రాపర్ ఫ్యాన్స్, అప్పుడు ఏమవుతుందంటే యువతలకి ఆక్రోశం తట్టుకోలేక దాని మీద వ్యక్తిగత దీనికి దిగిపోతున్నారు. ఇది గమనించాలి దీంట్లో. ఇందులో వ్యూహంతో ఆయనకి ఏదో తెరబడి గతంలో వంగవేటి తీశారు, పరిటాలు ఏవో సినిమాలు తీసి అన్నీ పోయాయి, అది నేను కాదంటలే, కానీ అటెంప్ట్ ఆ సినిమా సక్సెస్ అవ్వలేదనే ఆనందపడమే, కానీ దాని త్రూగా ఎంత డ్యామేజ్ జరుగుతుంది అన్న విషయం ఇలా ఒగ్గపట్టుకుని కూర్చోండి. అరే మీకు మీకు క్వశ్చన్ తెలుస్తా, వంగవీడి సినిమా రిలీజ్ అయితే ఇలా చాలా మంది ఇలా ఒగ్గపట్టుకుని ఉంటారు, ఏదో అయిపోయింది, ఏదో చెప్పేసారు, ఇటు చెప్పేసారు చెప్పేసారు అని. ఆ భయం చాలు కదా, అదే ర్యాగింగ్. సినిమా చూస్తుంది అది, డజన్ బాదర్ యు, డోంట్ కేర్. పల్స్ పట్టుకుని గేమ్ ఆడతాడు అన్నమాట. ఇప్పుడు కూడా పల్స్ ప్రెజర్, ఏదో చెప్పేసి ఉంటాడు, ఏదో చెప్పేసి ఉంటాడు అని. సో ఇప్పుడు ఇది చూసిన తర్వాత ఇప్పుడు లక్ష్మీ పార్వతి ఏదో సినిమా తీసాడండి, చెప్తున్నాను మామూలుగా లక్ష్మీస్ ఎన్టీఆర్. ఆ సినిమా రిలీజ్ అయ్యాక లక్ష్మీ పార్వతి అలో లక్ష్మణ్ బయట తీరుకు నెత్తి నోరు కొట్టుకుని చెప్తుంది అందరికి. అవే విషయాలు ఇంప్రూవ్డ్ వెర్షన్లో ఇంకా ఏదో ఒక పాయింట్ బ్రేక్ చేసేస్తాడేమో సినిమాటిక్గా అన్నది, క్యూరియాసిటీ క్రియేట్ చేసి వదిలేడో లేదు. ఏం లేదు, ఏమి ఉండదు సార్, నేను మళ్ళీ చెప్తుంది కూడా ఏమీ ఉండదు. ఇవాళ మీరు మీరు టీజర్ రిలీజ్ అయింది దాన్ని చూడండి కావాలంటే, మొత్తం అంతా క్యారీ చేశాడు హెలికాప్టర్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన దగ్గర నుంచి అంతా క్యారీ చేసుకుని వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు భారతమ్మ సెకండ్ ఇచ్చుకున్న దగ్గర లాస్ట్కి క్లైమాక్స్ ఫిగర్ చంద్రబాబు నాయుడు గారిని అద్దంలో చూపించారు రాజశేఖర గారి ఫోటోలు ఒక చిన్న స్మైల్తో, చాలు కదా. సో నేనేమంటానంటే, ఇప్పుడు ఇది చూసిన తర్వాత వ్యూహం సంబంధించిన టీజర్ చూసిన తర్వాత ట్రైలర్ చూసిన తర్వాత అపోజిషన్ వైపు నుంచి కూడా అటువంటి సినిమాలు తీసే ప్రయత్నం ఏమైనా జరుగుతుందని ఆల్రెడీ ఖర్చు వేసుకుని, నెక్స్ట్ నాకు గవర్నమెంట్ వస్తే నేనేంటి, నువ్వేంటి, నీకేంటి, ఇది మందే అది మందే బ్యాచే ఉన్నారు అంతకమించి. అసలు సినిమాలు వాళ్ళు ఒక పార్టీకి కన్ఫైన్గా ప్రచారం చేద్దాం లేదంటే వాళ్ళకి పార్టీ కష్టకాలంలో ఉందో భుజవేద్దాం ఇలాంటి తాపత్రయపడి వాళ్ళు ఎవ్వరు ఉండరు. పార్టీకి అంటే పార్టీకి సంబంధించిన సినిమా టీం ప్రయత్నం చేస్తారా లేదా పక్కన పెట్టింది, పార్టీ వైపు నుంచి అటువంటి ఆలోచనలు చేసే అవసరం అదే ఉంటే అది వెనకరికి తెలిసారు, ఎందుకని వాళ్ళకి అది లేకే కదా. ఇప్పుడు నేను ఇప్పుడు ఎక్కడో విన్నాను సోషల్ మీడియాలో ఎక్కడో చూసా, ఉస్తాద్ భగత్ సింగ్ అని పవన్ కళ్యాణ్ గారి మూవీ వస్తుంది, అది పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారి టార్గెట్ గానే డైలాగ్స్, జగన్మోహన్ రెడ్డి గారు అలా సినిమా తీసారు కదా ముందు, దీనికన్నా ముందు అలా శుక్రవారం అన్న దానికే ఊగిపోయారు కదా. ఏమైంది అందులో పెట్టింది ఎప్పుడు 2019 ముందు కదా, సూపర్ హిట్ కదండి సూపర్ హిట్ కదా. సరే సంతోషం కాదా, సూపర్ హిట్ కాదా, ఏమో నాకు తెలియదు సార్. నేను సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ కౌంటర్ చేయబోతున్నారు అనేది పవన్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో, ఎందుకు ఆల్రెడీ దానికి తగ్గ షూటింగ్ లేదు, ఇప్పుడు జరుగుతున్న షూటింగ్ లే కదా, వరాహి షూటింగ్ అదే రిహార్సల్ సార్ అంతే. అందుకే అక్కడ జనసేన స్టిక్కర్లు అలాంటివి ఉండవు వ్యాన్ల మెచ్చుకోండి, వ్యాన్కి లేదు బట్ పార్టీ జెండాలు ఆయనే జనసేన మనిషి కదా, అధ్యక్షుడు కదా, జనసేన రికగ్నైజ్డ్ పార్టీయా,
గుర్తింపు పొందిన పార్టీ, గుర్తింపు రద్దు అయిన పార్టీ, గుర్తింపు కోసం లోకల్ బాడీస్కి అయితే గాజు గ్లాస్ ఉంది వాళ్ళకి. ఎవడో అడిగి ఉండడు, ఎవడో అడగనప్పుడు దయాధర్మ భిక్షతో వచ్చే గుర్తు అది. ఎవరిని అడిగితే ఖచ్చితంగా వచ్చే గుర్తు. ఇవాళ ఏదో పేపర్లో వచ్చింది, నేను కూడా చూసాను. రామ్ గోపాల్ వర్మ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సారీ తెలుగుదేశం పార్టీని గిల్లినట్టు టీజ్ చేసినట్టు మీరు జనసేన పార్టీని టీజ్ చేస్తున్నారు, గెలుతున్నారు అనిపిస్తుంది. ఏదైనా అనుకోనండి, ఎవరు ప్రయత్నం వాళ్ళు చేస్తారు, ఎవరికి ఉంటారు, మీరేనట్టు ఇవతలు.